ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నీకు ఇదే మాయ రోగం రా, పోయి పోయి దాని చేతిలో తన్నులు తిన్నావు. అయినా దాని జోలికి పోగాకని చెప్పున్నాను కదా, ఎందుకు పోయినావు? పోయినోడివి, ఆ ఫోన్లో ఫోటోలు వీడియోలు ఎందుకు తీసుండావు? ఇంకా ఎమ్మి మంచిది కాబట్టి చెంపదెబ్బ కొట్టి ఇడిచిపెట్టినాది. అదే ఇంకో ఎమ్మి అయితే ఈ పాటికి నీ బతుకు ఏమై ఉండేదో తెలుసునా? ఏం నానా, అది చేసిన పనికి దాన్ని ఏదో చేస్తావు అనుకుంటే ఇద్దరు కలిసి నన్ను తిడతారైంది. నాకు చంద్రికంటే ఇష్టమని మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా. అందుకని వెనక ముందు చూసుకోకుండా పోయి ఆ పిల్లని గోకుతావా? ఆ పిల్ల పోయి నువ్వు చేసిన పని ఆ లచ్చమ్మకి చెప్తే నీ బతుకు ఏమయ్యేదో తెలుసునా? అవునరా, నువ్వీడ అనాథలా వచ్చి ఉండావు. ఆ లచ్చమ్మ నీ మీద జాలిపడి అన్నం పెట్టి చదువు చెప్పిస్తా ఉండాలి. నువ్వు ఆ ఎమ్మితో తప్పుగా ఉండావని తెలిస్తే మీ నాయనతోటే నిన్ను తన్నించి బయటికి పంపిస్తాదిరా. అంటే నేను ఎప్పుడు ఇలాగే ఉండాలా? నాకసలా చంద్రిక దక్కుతుందా లేదా? ఏం నానా నాకు కర్మ? ఈ మాత్రం దానికి నన్ను ఇంటికి తీసుకురావడం దేనికి? అక్కడ హాస్టల్లోనే ఉండేవాడిని కదా. రేయ్, మన పనులు అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టాలా, లేదంటే మొదటికే మోసం వస్తాది. ఆ చంద్రిక మనసు గెలవాలి గాని ఇట్ట భయపెట్టినట్టు చేస్తే ఎట్టాగరా? అది ఆ భరత్గడి వల్ల పడింది. నేను వెళ్ళి ఎంత ట్రై చేసినా నాకు పడదు. నేను చెప్తా ఉండాది అదే, ఎవరి మీదనో మనసు పడినది నీకెందుకురా? నా వల్ల కాదు నానమ్మా, చంద్రిక నాకు నచ్చింది అంతే. అయితే ఆస్తి సంగతి తేలేంత వరకు నువ్వు దాని జోలికి పోగాకో, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. రామ్మా. చంద్రిక, నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను ఎలా నా సొంతం చేసుకోవాలో అర్థం కావట్లేదు. చంద్రికంటే నీకు అంత ఇష్టమా? ఏంటి అలా చూస్తున్నావు? నీకు తనంటే బాగా లవ్ అనుకుంటాను, కానీ తను మాత్రం నిన్ను హేట్ చేస్తుంది కదా. నువ్వు తనని ఫోటో తీయడం, తను నీ చెంప పగలగొట్టడం అంతా చూశాను. చూస్తే ఏంటి, వెళ్ళి లక్ష్మిగారికి చెప్తావా? నువ్వు ఆవిడికి చెప్తే ఆవిడికి ఏం చెప్పుకోవాలో నాకు తెలుసు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నేనే నీకు ఎనిమిని కాను, నీకు మంచి చెయ్యాలనే వచ్చాను. నువ్వు నిజంగానే చంద్రికని ఇష్టపడుతున్నావా? నీకు చంద్రిక కావాలా? కావాలి. చంద్రిక అంటే నాకు ప్రాణం. తన కోసం ప్రాణం ఇవ్వమని అడిగినా ఇచ్చేస్తాను. కమాన్ మిస్టర్ సిద్ధు, నిన్ను చంద్రికతో నేను కలుపుతాను. మీ ఇద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాది. నిజంగానా? నిజంగా మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎస్. నీకు తన మీద ఎంత లవ్ ఉందో కళ్ళారా చూశాక నీకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు తాళి కట్టడానికి రెడీగా ఉండు. ఇక్కడి నుంచి అంతా నాకు వదిలే, నేను ఎలా కథ నడుపుతానో చూడు. లక్ష్మి గారు, వీరభద్రం గారు, చంద్రిక గారు, అందరూ ఒకసారి వస్తారా?
ఏందప్పా అందరిని పిలిచుండావు, ఏమైనాది? అందరూ కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఇదిగోండి, ఇవి ఆస్తిని చంద్రిక పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసే పేపర్స్ రెడీ చేశాం. ఇవ్వండి. ఇవి రిజిస్ట్రేషన్ చేయించబోతున్నాను. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఒకసారి చదివి చెప్పండి. అందరూ చదవాలి. ఏంటి సార్, ఏమైనా తేడాలున్నాయా? అందరూ చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలనే తెలుగులోనే డాక్యుమెంట్స్ రెడీ చేశాను. బాగా చదవండి. ఇందులో కాదు అనడానికి ఏముండదప్పా. యావదాస్తిని మా లచ్చమ్మ తన కోడలైన చంద్రిక పేరు మీదకి, మనవరాలు పేరు మీదకి రాస్తుండాది. పాప చిన్నది కాబట్టి మొత్తం అంతా చంద్రిక చేతిలోనే ఉంటుంది, అంతే కదా? అంతే సార్. లక్ష్మి గారు, అంతేనా? లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? అదేం లేదు బాబు, నేను కోరుకున్నదే నువ్వు పేపర్లో రాయించుండవు, అంతా సరిగ్గానే ఉండాది. అయితే దీని మీద సంతకాలు చేయండి. ఆగండి 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 ఆగండి, మీరు వెళ్ళిపోతే ఎలాగండి? మీరిద్దరు కూడా సంతకాలు చేయాలి. మేమా? మేమెందుకు బాబు? ఆస్తి లచ్చమ్మది, ఇచ్చేది ఆవిడ, తీసుకునేది ఈవిడ, మధ్యలో మాకెందుకు? మేమెందుకు సంతకాలు చేయాలి? మాకు మా సంతకాలకి అంత విలువ ఏడు ఉండదులే బాబు. అలా కాదండి, ఆస్తి ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలంటే సాక్షి సంతకాల కోసం ఇద్దరు కావాలి, అవి మీరు చేయాలి. మేమెందుకప్పా, అంత దగ్గరుండి చేయిస్తా ఉన్నావు కదా, నువ్వే చేయరాదు? ఇంత చేసినాడువి, అది కూడా ఏదో నువ్వే చేయి, నీ పేరు తరతరాలుగా గుర్తుండిపోతుంది. లేదండి, మీరు చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. లక్ష్మి గారి భర్తగా మీ నుంచి ఏ అభ్యంతరం లేదు అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇటు మీరు బామ్మగారు సాక్షి సంతకాలు చేస్తే ఇంక వేరే పేపర్లు జాయిన్ చేయాల్సిన పని లేదు. ఫ్యూచర్లో ఇంకెలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా కూడా ఉంటాయని మిమ్మల్ని సంతకం చేయమని చెప్తున్నాను. రండి, సంతకం చేయండి. మొత్తానికి లాయర్ అనిపించుకున్నావాపా? ఎంత దూరం యోచన చేసుండాడో చూడమ్మా. నేనేం చేసినా మీ అందరి మంచి కోసమే కదండి. అవునవును, మా మంచి కోరుకునేది నువ్వొక్కడివే నాయనా. రండి సార్, సంతకాలు చేయండి. రాయబ్బా. ఏందప్పా ఫోటోలు తీస్తున్నావేంది? మీరే చెప్పారు కదా సార్, ఎంతైనా లాయర్నని, మా డ్యూటీ మేము చేయాలి కదా. మీరు సంతకం చేయండి. ఇక్కడ కూడా చాలనా, ఇంకా పెట్టాలనా? చాలు సార్, ఇటివ్వండి. బామ్మ మీరు రండి, రండి. ఇక్కడ పెట్టండి. ఇక్కడ కూడా
ఇదిగోండమ్మా, ఇవి దేవుడి దగ్గర పెట్టండి, రేపు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అట్నే బాబు. బాబు, ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు అవి చంద్రిక దగ్గర తీసుకో. చంద్రిక, నువ్వు ఆ డబ్బులే ఇవ్వు, నేను వెళ్ళి దేవుడి కాడి పెట్టేసి వస్తాను. మేడం, డబ్బులిస్తారా? మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? నేను ఈ రిజిస్ట్రేషన్ జరగకుండా చూడండి అంటే మీరేంటి నా చేతి ఇలా సంతకాలు చేయించారు? చూడు చంద్రిక, పెద్ద చేపని పట్టాలంటే చిన్న చేపని ఎరవేయాలి, ఇది అంతే. కౌశిక్ని చంపిన హంతకుణ్ణి పట్టుకోవాలంటే మనం ఈ మాత్రం హడావిడి చేయాలి. మా రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఎలా? అదిగో అటు చూడు, డాక్యుమెంట్స్ ఓపెన్గా దేవుడి దగ్గర ఉన్నాయి. అవి తీసుకోవడానికి అసలు దొంగ వస్తాడు, వాడే ఆ పేపర్స్ తీస్తాడు. మెయిన్ విలన్ దొరికాక ఇక మనం నిజం చెప్పి వెళ్ళిపోతాం అంతే. నిజంగా అతను బయటకు వస్తాడంటారా? రావాలి, వచ్చి తీరాలి. ఈ పాటికే వాళ్ళకి టెన్షన్ మొదలై ఉంటుంది. అయిపోయినదిరా వీరభద్ర, మొత్తం అంతా అయిపోయినది. ఈ ఇంట్లో ఇన్నేళ్లుగా కూలోళ్లాగా పనిచేసినావు, మొగుడు పోయిందాన్ని పెండ్లి చేసుకుని దాని కొడుకుని నీ కొడుకులాగా సాకినావు, నీ కొడుకుని అనాథలాగా పెంచినావు, చివరికేమై ఉండాది? మొత్తం ఆస్తినంతా తీసుకుపోయి యువతూ దారిని పోయేదాన్ని చేతిలో పెడతా ఉండదిరా. ఇంకా ఏందిరా యోచన చేస్తా ఉండావు? ఎంతో మందిని నీ చేతులతో ముక్కలు చేసి ఉండావు, ఆ భరత్గాణ్ణి కూడా చంపి ఆ లచ్చమ్మ పీక కూడా కోసి ఆస్తి మొత్తం లాగేసుకుందాం. ఇప్పటిదాకా మంచోళ్ళలాగా నటించింది చాలరా వీరభద్ర. లేదమ్మా, తొందరపడితే ఇన్నేళ్ళు పడిన కష్టమంతా నాశనమైపోతాది. కొంచెం ఓపిక పట్టాలా? ఉన్నదంతా ఊడ్చుకుపోయిన తర్వాత ఇంకేందిరా ఓపిక పట్టేది? ఈడ ఏం మిగిలినదని మొత్తం అంతా దాని చేతికే పోయి ఉండది. అమ్మా, ఇప్పుడు మనం ఏం చేసినా ఆ లచ్చమ్మకి అనుమానం వస్తాది. ఓ లచ్చమ్మ తన ఇష్టంతోనే రాసిస్తేనే తప్ప ఆస్తి మన సొంతం కాదు. దాన్ని చంపినా అది ఎవరికి రాయకుండా పోయినా మొత్తం గుడికే పోతాది. ఇప్పుడు ఏం చెయ్యాలిరా వీరభద్ర? నీ కొడుకు నిజంగానే అనాథైపోయినాడురా, వాడికి చిల్లి గవ్వ కూడా చేరదు. పోనీ, ఆ భరత్గాడికి డబ్బులిచ్చి వాణ్ణి కొని వచ్చినేమో చూడు, వాటా ఇస్తానంటే ఒప్పుకోడా? అమ్మా, వాడు ఆ కౌశిగ్గాడికి స్నేహితుడమ్మా, వాణ్ణి నమ్మి మనం బయటపడినామంటే దొరికిపోతాం. మరిప్పుడు ఎట్టారా? తెల్లారితే ఆస్తి మొత్తం చేయి జారిపోతా ఉండాలి. ఏదో ఒకటి చెయ్యాలరా నాయనా. ముందు రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపుదాం, తర్వాత ఏం చేయాలనో చూద్దాం. అదెట్టారా? ఆ పేపర్లు బయటనే పెట్టుండదు కదా, అవి నాశనం చేస్తే సరిపోతుంది. అరేరే రామ్మా, కూసో కూసోమ్మా. ఏందమ్మా అట్లుండవు, ఏమయ్యుండది? ఒంట్లో బాగుండలేదా? డాక్టర్ని పిలిపించమంటావా? ఒంట్లో కాదండి,
మనసులో బాగోలేదు. అది మీ దగ్గర చెప్పుకుంటే అయినా మనసులోని బరువు తీరిపోతుందని వచ్చానండి. అట్నా ఏటైనదమ్మా? ఏం చెప్పమంటారత్తయ్యా? నా బాధ ఎవరికీ రాకూడదు. నా కష్టం చెప్పుకోవడానికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరత్తయ్యా. మీరెందుకో దేవతలా కనిపిస్తారు. కనీసం మీరైనా నాకు సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చానత్తయ్యా. నీకేం సహాయం కావాలో చెప్పమ్మీ. అత్తయ్యా, నాకు భరత్కి మీ అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. జరిపిస్తారా? అదేందమ్మీ అట్టాడుగుతున్నావేంది? నీకు భరత్కి పెళ్లి కాలేదా? అయ్యిందండి, కానీ నా మెళ్ళు తను తాళి కట్టలేదు, కాళ్ళకి మెట్టెలు పెట్టలేదు. అందుకే చూడండి, నా మెళ్ళు తాళిబొట్టు కూడా లేదు. అవునమ్మీ, నువ్వు వచ్చినప్పుడే అడుగుదాం అనుకున్నాను నీ మెళ్ళో తాళెందుకు లేదు అని. అసలు నిజంగా మీకు పెళ్ళైతే తాళ్ళు ఉండాలి కదా. మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామండి. ఆ తర్వాత అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నా కుదరలేదు. అందుకే నా మెళ్ళో తాళి లేదు. అప్పటికే చాలాసార్లు అడిగాను, కానీ నా మాట పట్టించుకున్నదే లేదండి. చివరికి నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాడు. మీరే చెప్పండి అత్తయ్యా, ఎవరైనా కట్టుకున్న భార్యకి ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా వచ్చేస్తారా? ఇప్పుడు కూడా నేనిక్కడికి రావడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అయ్యో, మీ ఇద్దరి మధ్యన ఇన్ని గొడవలున్నాయని నాకు తెలియదమ్మీ. ఉండు, నేనిప్పుడే భరత్తో మాట్లాడతాను. అత్తయ్యా వద్దు, దయచేసి అంత పని చేయకండి. మీరు నా గురించి మాట్లాడారంటే తన ఈగో హర్ట్ అవుతుంది. ఆ కోపం నా మీద చూపించే అవకాశం ఉంది. అందుకే మీరే ఏదో ఒక టైం చూసుకొని మీ సమక్షంలోనే మా ఇద్దరికి పద్ధతి ప్రకారం పెళ్లి జరిపించండి అత్తయ్యా. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, మీరే నాకు అన్ని అనుకుంటున్నాను. మీ ముందు పెళ్లి జరిగితే నాకు అంతకంటే కావాల్సింది ఇంకేం లేదత్తయ్యా. నాకు మాట ఇవ్వండి అత్తయ్యా. అయ్యో తప్పకుండానమ్మీ, నేను చెప్తున్నాను కదా, మీ ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాతనే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. అత్తయ్యా, ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఎందుకు ఒప్పుకోడమ్మీ? ఎందుకు ఒప్పుకోడు? నువ్వు పెండ్లనివే కదా, కాదని ఎలా అంటాడు? నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది, నువ్వు సంతోషంగా ఉండు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. అట్నే. మేడం, అర్జెంటుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి మేడం. ఎందుకు నీరజా? అదే మేడం, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కోసం అప్లికేషన్ రెడీ చేయాలి. నంది అవార్డ్స్ ఇస్తున్నారంట, మీ పేరు మీద అప్లై చేద్దాం మేడం. నీరజా, ఓవర్ యాక్షన్ తగ్గించు. వామ్మో, మీ యాక్షన్ ముందు నాదే ఉంది మేడం. అసలు మీ కళ్ళల్లో కామం తప్ప కన్నీళ్లు కనిపించవే, అలా ఇలా వచ్చాయి మేడం. సారీ మేడం, టంగ్ స్లిప్. అదే, మీ కళ్ళల్లో కొస్సి తప్ప కన్నీళ్లు రావు అనబోయి కామం అనేశాను. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ళు ఎలా వచ్చాయి? అవసరానికి అవే వస్తాయి. నా కన్నీళ్ళ ఎఫెక్ట్కి ఇక్కడ రెండు పెళ్ళిళ్ళు జరుగుతాయి తెలుసా? రెండా? రెండేంటి? ఒకటి నాకు భరత్కి, రెండు చంద్రికకి సిద్ధుకి. వామ్మో, అంటే అటు కూడా ఫిట్టింగ్ పెట్టారా? ఎస్. ఊరికే వదిలేస్తే నేను రుద్రాణిని ఎలా అవుతాను?
నిజంగా ఎవరో ఒకరు వస్తారంటారా? ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలి. నువ్వు అలా చూస్తూ ఉండు, ఆ పేపర్స్ కోసం తప్పకుండా వస్తారు. ఈ పేపర్స్ తీసుకుని వెళ్తే గానీ రేపు రిజిస్ట్రేషన్ ఆగదు, దానికోసమైనా వస్తారు. వీచి యాండి, వీరభద్ర గారు వస్తున్నారు. ఇదేంటండి, ఈయనొచ్చారు అంటే అసలు విలన్ ఈయన? అంటే కౌశిక్ ని చంపింది? మాట్లాడుకో. అది కాదండి, చూద్దాం ఉండు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు కదా. ఈ పేపర్ల మీద సంతకం చేయించి ఆస్తి మొత్తం నాకు దక్కకుండా సిద్ధం అనుకున్నారు కదా. నేనుండగా అది ఎట్టా జరుగుతుంది? జరగనియనో. రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రాజకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు? నీది కానిది ఇంకొకరికి సొంతమైనది కావాలి అని కోరుకోవడం తప్పు. అలా అయితే మరి నువ్వు చేస్తుందేంటి? కోట్ల రూపాయల ఆస్తి నీది కానిది నువ్వు లాగేసుకోవాలి అని చూడడం లేదా? నాకు భరత్ కావాలి కాబట్టి నేను నాటకం ఆడుతున్నాను, తప్పేంటి? నేనెందుకు ఇక్కడ కోడలుగా ఉంటున్నాను నీకు తెలీదు? అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు చంద్రిక. నాకు భరత్ కావాలి, దట్స్ ఆల్.